హాయ్ యోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలని ఒక ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలాంటి మంచి అందమైన బేబీస్ని కనాలనుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడు పూర్వం అంటే అవేవి పాటించే పాటించేవాళ్ళు కాదు ఇప్పుడు అన్నీ ముందే తెలుసుకొని పాటిస్తున్నారు అందుకని ఒకసారి మనం డాక్టర్ చెకప్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అంత ఐరన్ అన్నీ బాగానే ఉన్నాయంతే అనుకునేటప్పుడు మనకి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ రాస్తారు పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ముందు బ్రెయిన్లో నరాలు పనితీరు డెవలప్ అవుతుంది మంచి తెలుగు గల బేబీస్ పుడతారని డాక్టర్స్ చెప్తారు అందువల్ల ముందు మనం పోలిక్ యాసిడ్ని మన శరీరంలో ఉంచుకోవాలి కాబట్టి పోలికాసిడ్ ట్యాబ్లెట్స్ని ముందు వాడించుతారు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక మూడు నెలల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొంచెం ఆహారమే తీసుకుంటూ ఉండాలి అందువల్ల ఆ తర్వాత మనం ప్రాసెస్ అయిన కనీసం ఆ తొమ్మిది నెలలైనా ప్రాసెస్ ఫుడ్లు అవి ఆహారం తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అలాగే కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగకుండా బయట కేక్స్ అని అలాంటివన్నీ తినకుండా ఉంటేనే మంచిది మామూలుగా ఫ్రూట్స్ మనం ఏ తిన్నా అది మన బిడ్డ ఆరోగ్యం మీద బాగా దాని ప్రభావం చూపిస్తుంది అందువల్ల మనం ఏం చేయాలంటే ఎవరైనా సరే ప్రెగ్నెన్స్ ఉండే అమ్మాయిలు వాళ్ళు కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి మన డైట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కనీసం ఆ తొమ్మిది నెలలైనా జాగ్రత్తగా ఉంటే మంచి హెల్దీ అయిన బేబీస్ని మనం ఈ ప్రపంచాన్ని మీరు తీసుకురావడానికి అవుతుంది అందుకోసం ఏం చేయాలంటే ఫ్రూట్స్ కొంచెం తింటూ ఉండాలి ఫ్రూట్స్ ఏవైనా నట్స్ ఉంటాయి కదా బాదం ఇవి పిస్తా ఇలాంటివి వీలైనంత వరకు నానబెట్టుకొని తినాలి ఇంకా అవి కొనలేము అనేవాళ్ళు వేరుచెన పులుకులు తింటే చాలా మంచిది అందులో కూడా ఈ విటమిన్ గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఉంటాయి ఆకుకూరలు పప్పు ఇలా తీసుకోవాలి అలాగే మనం టిఫిన్ తినేటప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ తింటే చాలా మంచిది మిల్క్ కూడా రోజు ఒక రెండు గ్లాసులు పాలైనా తాగుతుండాలి కాయగూరలు ఆకుకూరలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలా రోజుకి మనము ఒక ఐదారు నెలల వరకు అలాగా తింటూ అక్కడి నుంచి ఆరు ఏడు నెలలు అవుతున్నప్పుడు మరి బేబీ కూడా పెరుగుతుంది కాబట్టి ఆహారం కూడా ఎక్కువ తీసుకోవాలి అందుకోసం రోజుకి ఒక నాలుగు మీల్స్ లాగా అవే డివైడ్ చేసుకొని కొంచెం కొంచెం ఎక్కువగా తింటూ ఉండాలి కొంచెం కొంచెం నాలుగు సార్లు కొంచెం ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి అలాగే ఆహారం తీసుకోవడం వల్ల మొత్తము డెలివరీ అయ్యే టైంకి ముప్పై ఆరు వారాలకి తొమ్మిది నెలలకు కూడా ఎనిమిది నుంచి పన్నెండు కేజీల వరకు వెయిట్ పెరుగుతారు ఉన్న వెయిట్ మీద ఎనిమిది నుంచి పన్నెండు కేజీలు వెయిట్ ఎక్స్ట్రా పెరుగుతారు ఎవరైనా సరే అలాగే మొలకెత్తిన విత్తనవి ఇవి ఉంటాయి కదా పెసలు ఇలాంటివి ఎవరికైనా అవకాశం ఉంటే అవి నానబెట్టి అవి ఖర్జూరం అవి వేసుకుంటే మంచిది బెల్లం కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం తినాలంటారు డాక్టర్స్ బెల్లం తినాలంటే మనం ఏం చేయాలి నువ్వు మామూలు బెల్లం తినలేము కదా అందుకోసం వేరుచన పలుకులతో బెల్లం ఉండ్లు ఉండలు ఇవి తింటే చాలా మంచిది ఐరన్ వస్తుంది మంచి పప్పులో ఈ విటమిన్ అన్నీ ఉంటాయి కదా అందువల్ల చాలా మంచిది ఇవన్నీ ఒక ఎత్తు ఇంత జాగ్రత్తగా మనం ఉండడం వల్ల ప్రతీ నెల కూడా డాక్టర్ చెకప్లకి వెళ్తుంటారు కదా వెళ్ళేటప్పుడు ఒక ఫోర్ మంత్స్ వరకు ఈ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు అక్కడి నుంచి కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇంకా మనకున్న ఏవైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్ ఏవైనా సరే మనం డాక్టర్ సలహా ద్వారా ప్రతీ నెల చెకప్లకి వెళ్ళినప్పుడు చూపించుకొని అవే వాడుతూ ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెలివరీ అనేది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు నార్మల్ డెలివరీ కూడా అందరు పిల్లలు ఇచ్చేస్తున్నారు అందుకు కొంచెం బీతింగ్ ప్రాణామాయం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి చాలా మంచిది కూర్చొని నెమ్మదిగా బీతింగ్ చేస్తూ ఉండాలి వాకింగ్ అవి నెమ్మదిగా చేసుకోవాలి తొమ్మిదో నెల వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే తొమ్మిదో నెల వరకు కూడా చిన్న వాకింగ్ అవి చేసుకోవచ్చు ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను నా మా పిల్లలు వాళ్ళ అనుభవం అన్నీ చూసి నేను చెప్తున్నాను ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హాస్పిటల్కి మనం డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్తాం కదా హాస్పిటల్ డెలివరీ బ్యాగ్ అనేసి ఒక కిట్టు మనం తయారు చేసుకోవాలి ముందే ఆ కిట్టు గురించి అన్నీ చెప్దామని నేను ఇప్పుడు చెప్తున్నాను మొదట హాస్పిటల్ కిట్ కోసం బే మమ్మీ ముందు తల్లికి మదర్కి కావలసినవి ముందు ఇంపార్టెంట్గా మదరు మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా మనం ప్రతీ నెల డాక్టర్స్ చెకప్ రిపోర్ట్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ మర్చిపోయినా కూడా ఇవి మర్చిపోకూడదు మనం డెలివరీ కోసం వెళ్ళేటప్పుడు మెడికల్ రిపోర్టు చాలా ఇంపార్టెంట్ మెడికల్ రిపోర్టు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మెడిసిన్స్ ఏవి ఇస్తే అవి అవి తీసుకొని వెళ్ళాలి అదొక ఇది తర్వాత మదర్ కోసమే ఒక బెడ్షీటు ఒక పిల్లో మన ఇంటి నుండి తీసుకెళ్ళడం మంచిది అక్కడ ఉంటాయి కానీ మన తీసుకెళ్తే నీట్గా ఉంటాయి మళ్ళీ మెత్తగా మనకి అలవాటు ఉంటాయి కాబట్టి ఇన్కన్వీనియంట్గా ఉండదు అందుకోసం తీసుకెళ్ళిపోవడం మంచిది ఒక పిల్లో ఒక బెడ్షీటు తీసుకెళ్ళండి అలాగే బేబీ మనం తల్లి కోసం మనం ఒక టవల్ ఇంటి దగ్గరే కొత్తది అని కాకుండా తడిపి ఉంచుకునేది నీట్గా ఉన్నది ఒక టవల్ ఇంపార్టెంట్గా మనకు అవసరమైనవి ఓ డ్రెస్సెస్ మరి డెలివరీ అయిన తర్వాత బేబీస్కి మిల్క్ పెట్టడానికి యూజ్ఫుల్గా ఉండే డ్రెస్ ఇప్పుడు నైటీస్కి జిప్పులు వస్తున్నాయి ఫ్రంట్ జిప్పులు వస్తున్నాయి ఈ నైటీలకి అలా నైటీస్ కొని నీటిలో తడిపి నీట్గా ఉంచుకుంటే మంచిది తడిపి ఆరబెట్టి ఉంచుకుంటే అవి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయి వీడింగ్ టాప్స్ అంటున్నారు కదా ఆ టైపువి తీసుకోండి ఇవి తీసుకెళ్ళేటప్పుడు ఒక చున్నీని తీసుకెళ్ళండి ఇది ఇంపార్టెంట్ మర్చిపోకండి ఎందుకంటే మనం మిల్క్ పెట్టేటప్పుడు ఇది మనం ఇలా మీదను కప్పుకొని ఈజీగా మనము ఫ్రీగా అంటే మరి బీసుకోకుండా ఫ్రీగా ఉండేటట్టు మే మిల్క్ పెట్టేటప్పుడు తల్లి ఫ్రీగా ఉండాలి అలాంటప్పుడే మిల్క్ బాగా వస్తాయి అందువల్ల ఒక చున్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఇదంతా మమ్మీ ఒక మదర్ కోసం నేను చూపిస్తున్న కిట్టు అలాగే మదర్కి ఇంకా కావలసిన వస్తువులు ఒక పే బ్రష్ పేస్ట్ సోప్ ఒకటి మదర్స్కి ఇవన్నీ ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం వెతుక్కోలేం కదా ఒక కూంబు ఒక పౌడర్ మనకి ఏది అలవాటు అయితే అదే తీసుకొని వెళ్ళండి తనకి ఏది అలవాటు అయితే అది ఒక కోకోనట్ బాటిల్ రబ్బర్ బ్యాండ్స్ మనం ఎయిర్ అవి ఉంటుంది కదా పెట్టుకోవడానికి వాటికి యూజ్ అయ్యేటట్టు ఇవి తీసుకొని వెళ్ళండి ఇవన్నీ మదర్ కిట్స్ చూపించాను కదా ఇలాగ ఇంపార్టెంట్ ఇది మాత్రం మనం మర్చిపోకూడదు మెడికల్ రిపోర్ట్స్ మెడికల్వి ఇవన్నీ మదర్ కిట్స్ ఇప్పుడు బేబీ కిట్స్ చూపిస్తాను చూసారా అన్ని మదర్స్ ఇవి ఇంకేవి కావాలన్నా మనం తర్వాత వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు ముందు మాత్రం ఇవన్నీ మనం తీసుకెళ్ళడం వల్ల మనకి తీసుకెళ్లే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది మరి టెన్షన్ ఉండదు ఇప్పుడు బేబీ కిట్స్ చూపిస్తాను మదర్ కిట్స్లో ఇంకా మనం ఇంకొకటి తీసుకొని వెళ్ళాలి ప్యాడ్స్ అలవాటు కదా వాడతారు అప్పుడు మేమైతే క్లాత్సే వాడేవాళ్ళము ఇప్పుడు ప్యాడ్స్ వాడతారు కాబట్టి కంపల్సరీగా ప్యాడ్స్ కూడా తీసుకొని వెళ్ళండి అవి కూడా చాలా యూజ్ అవుతాయి కదా మనకు అవసరం కూడా డెలివరీ టైం అప్పుడు అందుకోసం అవి కూడా తీసుకెళ్ళండి ఇవన్నీ మదర్కి ఉపయోగపడే కిట్స్ కిట్టు నేను పెడుతున్నాను చూసారా ఇదంతా ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం వల్ల మనం ఏవి వెతుక్కోకుండా ఉంటుంది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం బేబీ కిట్ చూద్దాం బేబీ కిట్కి ఇలాంటి స్మూత్గా ఉండే టవల్సు ఉంటాయి కదా ఇలాంటివి కొని తడిపి ఉంచండి ఇది ఇవి కూడా స్మూత్గా ఉంటుంది ఈ టవల్స్ ఒకటి బేబీ కిట్ కోసం అలాగే ఇలాంటి డ్రెస్సెస్ ఇక్కడ తాళ్ళు కూడా ఉంటాయి కదా ఆ టైప్ కానీ ఇలాగ ఓపెన్గా ఉండేవి వేయడానికి ఈజీగా ఉంటాయి ఇలాంటి ఓపెన్గా ఉండే డ్రెస్సెస్ కొనండి ఇవి కూడా నేను కొత్తవి తడిపి ఉంచుతాను మేము అలాగే ఉంచుతుంటాం కొత్తవి తడిపిసి ఉంచితే మంచిది వాళ్ళకి స్కిన్ అలర్జీస్ అవి రావు చూసారు కదా ఇలాంటివి తడిపి ఉంచుకోవడం మంచిది ఏ బాయ్ అయినా గర్లైనా ఎవరికైనా వేయవచ్చు ఈ మోడల్ మొదట వేయడానికి తర్వాత మనం పుట్టిన తర్వాత మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు ముందు ఇవి ఇవి డ్రెస్సెస్ చూసారు కదా బేబీ డ్రెస్ అలాగే సోపు బేబీస్కి ఇప్పుడు బేబీస్ పౌడర్స్ అవి రాయొద్దు అంటున్నారు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది సోప్ మాత్రం స్నానంకి అటుకి అవసరం ఉంటాయి కదా సోప్ ఒకటి ఇప్పుడు మీలాగా పిల్లలకి డైపర్స్ వాడడం కంటే డైపర్స్ మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మనం అక్కడ బయటకు వెళ్ళేటప్పుడు డ్రాప్స్ వేయించినప్పుడు డైపర్స్ వాడాలి కానీ చిన్నప్పుడు ఎప్పుడు కూడా కొంచెం డైపర్స్ వాడడం తగ్గిస్తేనే మంచిది బయటకు వెళ్ళేటప్పుడు వాడితే చాలు అలాగే డైపర్స్ హెడ్కి ఇలాంటి హె టోప్ ఇలాంటిది ఒకటి చూడండి బాగుంటుంది మొదట పుట్టిన తర్వాత ఇలాగ రౌండ్గా ఉంటుంది కదా ఇలాంటి పెట్టడం వల్ల గాలి అవి లేకుండా ఉంటాయి ఇలాంటిది పెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి టోపీ ఒకటి మూతి అవి తొడ్డానికి పిల్లలకి చిన్న బేబీస్కి పాలు పెట్టేటప్పుడు గట్టి తొడ్డానికి ఇలా చిన్న నాప్కిన్స్ వాళ్ళవి బేబీస్వే చిన్న ఉంటాయి కదా ఇలా నాప్కిన్స్ తీసుకోండి ఇలాంటివి బాగుంటాయి ఇవి మళ్ళీ మనం ఒక ప్యాడ్స్ లాంటివి పిల్లలు కూడా ఉంటాయి అవి ఇక్కడ మధ్యలో పెట్టి మనం బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ మనకి ఏ సైజు బేబీస్ అయితే ఆ సైజు ఇలా మనం స్టిక్ చేసుకోవచ్చు కదా ఇలాంటివి ఉంటే మీకు ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి కొనుక్కోవచ్చు మార్కెట్లో ఉంటాయి ఈ కాటన్వి ఇవి మనం ఉతుక్కోవచ్చు ఇలా కట్టిన తర్వాత వెళ్ళిన ఏ చేసినా ఇలా ఉతుక్కోవచ్చు ఇలాంటివి కొనుక్కోవడం కూడా చాలా మంచిది ఇవి మేమైతే చిన్నప్పుడు కూడా ఈ పిల్లలకి ఇవే వాడుతుంటాము ఇవి స్మూత్గా ఉంటాయి ఇవి హెల్త్కి కూడా మంచిది ర్యాషో అవేట్రా వెంట వెంటనే అయిపో తీసేస్తాం కదా మార్చేస్తుంటాం కాబట్టి ఈ టైప్వి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి కొనుక్కోండి లేదు మేము ఏవి చేయలేము అంటే మరి ఇంక తప్పదు డైపర్స్ వాడాలి ఇవ్వండి ఇలాంటివి మార్కెట్లో చాలా దొరుకుతాయి కదా చూసారు కదా ఇవి ఒక కిట్టు ఇవన్నీ ఇలాంటివి కట్టేసి ఇలాంటి రబ్బర్ షీట్ కూడా వాటి ఉంచుకోవడం మంచిది మనం బెడ్ మీద రబ్బర్ షీట్ వేసి దీని మీద ఒక మామూలుగా క్లాత్ ఒకటి వేయండి క్లాత్ వేసి దాని మీద మనం క్లాత్ వేసిన తర్వాత ఇది కట్టేసి బేబీస్ని మనం పడుకోబెట్టడం వల్ల వాళ్ళకి ఈ రబ్బరు గట్ట తగలదు స్మూత్గా బాగానే ఉంటుంది ఏదో ఒక పాత్ర మామూలు క్లాత్లు ఉంటాయి కదా బాగా నీట్గా మనం ఉతికిన తర్వాత డెటాయిల్ వాటర్లో అది జాడించి అప్పుడు ఎండబెట్టాలి అలాంటిది ఒక క్లాత్ వేసుకుంటే బాగుంటుంది అలాగా ఈ రబ్బర్ షీట్ కూడా వాటి ఉంచుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఇవి బేబీస్ కావాల్సినవి ముందు మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసిన కిట్స్ ఇవన్నీ ఇవన్నీ నేను మనం బేబీ పుట్టిన తర్వాత మామూలుగా స్కిన్ కేర్ అంటారు కదా ఇవి డెటాయిల్ వాటర్తో కలిపే ఉంటాయి ఇవి ఇలాగా ఇలాగ ఉంటాయి చూసారా ఇలా తీసి మనం మనం మొదట డెలివరీ అయిన తర్వాత ముర్రులాగా అలా వెళ్తారు పిల్లలు అవి తొడ్డానికి ఉపయోగపడుతుంది ఇది తడిగా ఉండి ఇలా డెటాయిల్ క్లాత్ లాగా ఉంటుంది ఇది చ ఇవి మంచివే ఇది వాడేసి మనం తుడిచి పడేయచ్చు పక్కని అందువల్ల ఇలాంటి ప్యాకెట్ కూడా కొనుక్కోవడం వల్ల యూజ్ ఉంటుంది ఇది బేబీస్ కోసం కావలసినవి మదర్కి కావాల్సినవి బేబీస్ కావాల్సినవి అన్నీ నేను చెప్పాను మీకు ఏమైనా ఇది ఉపయోగపడుతుంది అంటే మీరు కూడా అలా ఫాలో అవ్వండి లేకుంటే లేదు మేము ఫాలో అయ్యేది మీకు చూపించాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్